వైఎస్ఆర్ తనయురాలు ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి తెలంగాణలో ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు దీనిలో భాగంగానే ఆమె తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో షర్మిల ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంలో షర్మిల స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది రెడ్డిపై వైఎస్ షర్మిల దారుణంగా విమర్శలు చేశారు ర్మిలు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారని సమాచారం నర్సంపేటలో జరుగుతున్న పాదయాత్రలో పెద్ద ఎత్తున పోలీసులు పాల్గొనడంతో ఈ ఊహాగానాలు వ్యాపించాయి నర్సంపేటలో జరుగుతున్న పాదయాత్రలో నలుగురు ఏసీపీలు ఐదు వందల మంది పోలీసులు ఒక్కసారిగా రావడంతో షర్మిలను అరెస్ట్ చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారని చెబుతున్నారు ఒకవేళ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటని కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారట వైఎస్ షర్మిలను అరెస్ట్ చేస్తున్నారని వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో వైఎస్ఆర్ అభిమానులు జగన్ అభిమానులు భారీ ఎత్తున నరసంపేట చేరుకుంటున్నారు